వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ, నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవమంగి మండల అల్లూరి సీతారామరాజు కూడలి వద్ద మలుపు విస్తరణలో అవకతవకలు ఉండటం వలన ఎన్డీఏ మండల నాయకులు, రాజవమంగి మండల ప్రజలు సోమవారం అభ్యంతరం వ్యక్తం చేయడం తెలిసినదే. దీనిపై స్పందించిన రంపచోడవరం నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షుడు మఠం విజయభాస్కర్ మంగళవారం రాజవమంగి మండల కేంద్రంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో మాట్లాడుతూ NH5E16 మలుపు రహదారి చిన్నదిగా ఉండటం వలన ప్రయాణించే ప్రయాణికులకు, ప్రజలకు ఇబ్బంది కలగడం వాస్తవం కావడం వలన దీన్ని ఉద్దేశించి భవిష్యత్తులో ఏ విధమైన ఇబ్బందులు జరగకుండా ఉండాలంటే రహదారి మలుపు వెడల్పు పెంచడం చాలా ముఖ్యమని, ఎస్ఆర్సీ కంపెనీ యాజమాన్యానికి ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా త్వరగా పనులు చేపట్టాలని తెలియజేశారు. కొంతమంది ఇక్కడికి ఇచ్చారు. ఇక్కడికి ఇచ్చిన తర్వాత మూడు మీటర్లు అది బుక్ చేసి, ఎందుకు రేపు పొద్దున పైపు లైన్లు గట్టా ఏమైనా వస్తే అందులో వేయడారు, కానీ అవి మిగతా వదిలేసారు. ఇప్పుడు మరి ఇక్కడికి వచ్చి అంతలెక్క బాగానే ఉంది, ఇక్కడికి వచ్చి ఇదిగా అయిపోయింది కాబట్టి మరి పెద్దలందరూ ఒక నిర్ణయం తీసుకొని దాని ప్రకారం చేస్తాము. ఎవరేమి గొడవలు పడాల్సిన పని లేదు. ఇప్పుడు అటు అందులో ఇంకో విషయం ఏంటంటే, అక్కడ ఇప్పుడు సపోజ్ వీరబాబు ఇల్లు కట్టుకున్నాడు, నేను ఇల్లు అది ఇది అని ఇంకా రకరకాలుగా ఇంకా బాగా రకరకాలు మాట్లాడతారు. అవన్నీ ఏమొద్దు. దీది గారు ఉన్నారు, గురువు గారు ఉన్నారు, పెద్దలైన నేనున్నాను, హైవే ఆయన ఉన్నాడు, మిగతా పెద్దలందరూ ఉన్నారు. ఇది గ్రామానికి సంబంధించింది, భవిష్యత్తు ఉపయోగపడేది. ఇప్పుడు ఇరుగు అయిపోయింది అనుకో, మీరు అన్నట్టు యాక్సిడెంట్లు చదివితే రేపు రకరకాలు ఉంటారు. అందరు ఇంతమంది పెద్ద మనుషులు అనే చెడ్డ పేరు కూడా అందరికీ వస్తుంది. కాబట్టి మీరు ఒక్కరు గొడవ పడవలసిన లేదు. పెద్దలందరం ఒక నిర్ణయం తీసుకొని ఎలాగైతే అలాగా మీకు అందరికి ఇష్టమైన రకంగా చేస్తాం. దయచేసి వేరే ఊళ్ళు కూడా ఎవరు కూడా మాట్లాడవద్దు. తమ్ముడు మనకేం ఇబ్బంది లేదు కదా, మనకేం ఇబ్బంది వల్ల అయినా మనమేం తప్పు మాట్లాడలేదు. అందువల్ల మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఆయనకి తెలిసి వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మన నలుగురు కూర్చొని ఆయనతో మాట్లాడి అటు పక్క మీద కొట్టాలండి. గ్యారంటీ ఇటైతే పర్లేదు. మాట్లాడచ్చు లేదు, మరి కడబట్టేసిన దానికి అనుకుని కట్టేస్తుంటారు. మరి ఇప్పుడు అది నేను మాట్లాడకూడదు ఇక్కడ, ఎందుకంటే కలవట్టు కట్టేసిండు లేదంటే ఎక్కిన అయిపోయింది. ఇతను అనుకుని కడతాడు, ఈ బండి కూడా ఆపేస్తాడు. ఇటు రోడ్డు పోయిన ఇంకా ఉంటుందండి. అధికారుల నుంచి వాళ్ళకి వార్నింగ్ లేదు సార్. అధికారులు చెప్తే గట్టిగా వాళ్ళు వింటారు సార్. మీరే కదా, మన ఊర్లో మనం చెప్పుకోవాలి. కానీ నేను వేరే చూసినట్లే, నేను కూడా రోడ్ బిల్డింగ్లో ప్రొడక్షన్ బట్టి కూలి కొట్టుకోవాలి ఉన్నాయి. ఎక్కడ 15 కిలోమీటర్లు 4-5 బిల్డింగ్ ఇష్యూ కాదు, కానీ ల్యాండ్ ఆర్డర్ వరకు తెప్పికండి. ఏంటంటే ఇప్పుడు కట్టిండ్రు ఇక్కడ 3-4 చెప్తారు, ఏమి సరే కూడా మర్చిపోయారు. సరే మనం కలగొట్టేసి దాని ఒకరు ట్రైన్ ట్రైన్ కానుకొని వేసేస్తాను. ఇప్పుడు ట్రైన్ కానీ కనీసం మీరు షాపింగ్ కాంప్లెక్స్ కట్టేప్పుడు వెహికల్ వచ్చి అదే నేను ఎక్కువ పర్చేజ్ చేసుకోవాలన్నప్పుడు ఎక్కడ కట్టుకోవాలి కదా. అది లేదు, అవి ఇష్టానుసారంగా ఏజెన్సీలో మీ ఇష్టానుసారంగా ట్రైన్ కట్టేస్తున్నారు.
అది నేను ఇప్పుడు ఇప్పుడు వచ్చేదాంట్లో పట్టించుకున్నప్పుడు అంటే తర్వాత ఇవన్నీ దృష్టిలో వస్తాయి కాదు. రెండు వెహికల్ పక్క పక్కన ఉండే ప్లేస్ లేదు. ఇప్పుడు ముందు ఎక్కడైతే మార్కింగ్ ఇచ్చారా మార్కింగ్ తీయమని ఇవన్నీ వద్దండి ఆపండి మేము ఆపాం మా మీద కేసెడ్ వేసుకోమండి పర్లేదు పది మంది అరగడదు రేపు టీచర్ కదా ఇప్పుడు ఇప్పుడు వేస్తారు కదా అసలు టీచర్ మీటింగ్ మొత్తం అన్ని ఖాళీ చేసేమని ఎందుకు చెప్పారు అసలు హై స్కూల్ దాకా ఖాళీ చేసేమని ఎందుకు చెప్పారు హై స్కూల్ మార్కింగ్ ఎందుకు వేసారు అక్కడ హై స్కూల్ మాకు సంబంధం లేదు తెలుసు చంద్ ఏడు జనాలు నేను రాజమండ్రి వెళ్ళి పదకొండు అయింది నిన్న ఉదయం వచ్చి